ఈవీఎం విషయం, అదే మరి వీవీప్యాట్ విషయాల్లో ఈరోజు రివ్యూ పిటిషన్ వేసాం, అది డిస్మిస్ చేశారు. వి రెస్పెక్ట్ ది జడ్జిమెంట్ ఆఫ్ సుప్రీంకోర్ట్. అదే సమయంలో మళ్ళీ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్తాం. ఒకవేళ ఈవీఎంలో కానీ అదే కన్సర్న్ వీవీప్యాట్లో డిస్క్రెపెన్సీ ఉంటే, వ్యత్యాసాలుంటే, ఆ నియోజకవర్గం మొత్తం కౌంట్ చేయాల్సిన అవసరం ఉంది. మేము అడిగే డిమాండు ప్రజల కోసం ఎన్నికలన్నిటివి ట్రాన్స్పరెంట్గా ఉండాలి, జవాబుదారితనం ఉండాలి, అందరూ కూడా నమ్మాలి, అప్పుడే ప్రజాస్వామ్యం మనుగడ సాధిస్తుంది. అందుకోసం మళ్ళా ఎలక్షన్ కమిషన్కి ఇస్తాం, అదే మరి ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఎప్పటికప్పుడు సమస్యలుంటే మళ్ళీ వచ్చి సుప్రీంకోర్టు కానీ మనకుండే ప్రజాస్వామ్యంలో అన్ని పదవుల ద్వారా దీన్ని సాధించడానికి కృషి చేస్తాం. తన ఓటమి ఈవీఎంల మీద, ఎలక్షన్ కమిషన్ మీద రుద్దాలనేటువంటి ప్రయత్నంతో చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈవీఎంలలో మీ జాతకాలు భద్రపరిచి ఉన్నాయి. రేపు 23వ తారీఖున రాబోతున్న రిజల్ట్స్ ఎక్కడ పెట్టుకుంటారు మీ తలకాయని అడుగుతా ఉన్నా. మీరు గెలిచేది అసాధ్యమని మనవి చేస్తున్నా. ప్రజలు వాస్తవాలను గమనించారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. మీలాంటి దుష్ట దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని అధపోటానికి నొక్కాలని నిర్ణయించుకున్నారు. ఆ విషయం నీకు తెలిసి కంగారు పడిపోతున్నావే. ఓ ఏమి రంకెలేస్తున్నావు, నాకు అర్థం కాల. అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు సినిమాకి వెళ్ళాడని, జగన్మోహన్ రెడ్డి గారు అలా అని ఇలా అని ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడతారు ఏమండి ముఖ్యమంత్రి గారు? 40 సంవత్సరాలు అనుభవం కలిగినటువంటి మీరు, అనుభవం ఉంది మీకు, ఏమి లాభం చెప్పు. నీకు అధికారం పోతుంది అనేటప్పటికీ పిచ్చి గంగులు ఎత్తిపోతున్నారు. అధికారం లేకపోతే బతకలేమనుకుంటున్నారు. నువ్వు నీ అబ్బాయి రాబోయే కాలంలో ఎలా ఉంటుందో ఒకసారి చూడమంటున్నా. ప్రజల విశ్వాసాన్ని పొందలేనటువంటి ఏ వ్యక్తి అయినా ప్రజాస్వామ్యంలో అధికారం నుంచి దించబడతారని నిరూపించడానికి 23వ తారీఖు ఎదురు చూస్తూ ఉన్నది. 24వ తారీఖు మాట్లాడుకుందామని మనవి చేస్తున్నాం. కాబట్టి వ్యవస్థలని అన్నిటినీ భ్రష్టు పట్టించి, వ్యవస్థలన్నిటినీ కూడా నీ సొంత మనుషుల్ని దానిలో చొప్పించి, తద్వారా నీ అధికారాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి ప్రయత్నం నువ్వు చేస్తుంటే ఆ ప్రయత్నాన్ని ప్రజలు హర్షించడని మనవి చేస్తున్నా. ఇది ప్రజాస్వామ్య దేశం. రాజకీయంగా ఇది ప్రజాస్వామ్యం ప్రకారం నడవలసింది తప్ప రాచరిక వ్యవస్థ కాదు. నువ్వు, నీ అబ్బాయి, నీ మనవడు ఏలుకోవడానికి ఇది రాజ్యం కాదు, ప్రజాస్వామ్య దేశం. నువ్వు 23వ తారీఖున ప్రజల యొక్క నిర్ణయాన్ని విను, భయపడకని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ నూటి హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అభి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Vishakha View YouTube channel. Please subscribe to Vishakha View. Hi everyone, this is Yashwant here. Please like, share and subscribe Vishakha View. Please like, share and subscribe Vishakha View. So my homeland Vishakhapatnam. I love Vizag. Please subscribe Vishakha View. Thank you. Thank you.